రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు పదమూడు వేల మంది సైనికులు చనిపోయారని యుక్రెయిన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పొడొల్యాక్ ఈ సంఖ్య చెప్పారు అయితే యుద్ధంలో మృతులైన సైనికుల గురించి ప్రకటించే మిలిటరీ అధికారులు మాత్రం ఈ సంఖ్యను ధృవీకరించలేదు యుద్ధంలో లక్ష మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని యూరోపియన్ యూనియన్ చీఫ్ హుర్సులా ఓండలియన్ చెప్పిన తరువాత పొడలియాక్ ప్రకటన చేశారు అయితే ఏయూ అధికార ప్రతినిధి ఈ సంఖ్య తప్పని తర్వాత చెప్పారు దీనిపై మరిన్ని వివరాలు ఈ చూద్దాం ఆమె గత నెలలో లక్ష మంది చనిపోయారని అమెరికా చెప్పిన గణాంకాలను ప్రస్తావించి ఉండొచ్చు అయితే ఎంతమంది చనిపోయారనేది ఎవ్వరికీ తెలియదు రెండు వైపులా చనిపోయినా గాయపడిన వారు లక్ష మంది ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా వేరే సంఖ్య ఉండొచ్చు అయితే ఉడ్సులా ఓన్లైన్ తన తప్పిదంపై వివరణ ఇచ్చారు ఆమె వ్యాఖ్యలకు స్పందనగానే యుక్రెయిన్ మాట్లాడినట్లు కనిపిస్తోంది యుద్ధంలో మరణించిన వారి గురించి చెప్పేందుకు వివిధ కారణాల వల్ల దేశాలు నిరాకరిస్తున్నాయి ఎందుకంటే అది వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అలాగే వారు తమ శత్రు దేశానికి అలాంటి సమాచారం ఇవ్వకూడదని భావిస్తూ కూడా ఉండొచ్చు యుక్రెయిన్లో తాము ఆక్రమించి కలిపేసుకున్న ప్రాంతాలను గుర్తిస్తే చర్చలకు సిద్ధమని రష్యా చెబుతోంది చర్చలకు సిద్ధంగా ఉన్నామని అయితే పశ్చిమ దేశాలు కోరుతున్నట్లు యుక్రెయిన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునేది లేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది యుక్రెయిన్లో రష్యాను స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాలను తమ దేశంలో కలుపుకునేందుకు సెప్టెంబర్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు అనంతరం ఆ ప్రాంతాలను రష్యాలో కలిపేసుకున్నట్లు పుతిన్ ప్రకటించారు ఇదిలా ఉంటే France Macron, Joe Biden, TO Biden I'm prepared to speak with Mr. Putin. If in fact there is an interest in him deciding he's looking for a way to end the war. He hasn't done that yet. If that's the case in consultation with my french and my nato friends, i'll be happy to sit down with putin to see what he wants has in mind. he hasn't done that yet. in the meantime, i think it's absolutely critical what emmanuel said. we must support the ukrainian people. ఈ నెలలో గృహ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ వ్యయాన్ని భరిస్తామని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలు పరిశ్రమలకు ఉపశమనం కలిగించే మూడు వందల బిలియన్ యూరో ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో ఒకసారిచ్చే మూడు వందల యూరోల మినహాయింపును ఇప్పటికీ అనేక మంది జర్మన్లు అందుకున్నారు అదే ఈ భారీ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది పండుగ రోజుల్లో రద్దీగా ఉండే ఈ బేకరీ ఈ ఏడాది కొద్దిపాటి సరిపెట్టుకుంటోంది జీతాలు అనూహ్యంగా పెరిగాయి విద్యుత్ ఖర్చులు పెరిగాయి బేకరీలో కావాల్సిన పదార్థాల ధరలు పెరిగాయి బటర్ ధర రెండింతలైంది ఆ భారమంతా కస్టమర్లపై రుద్దలేను కదా మహమ్మారి తరువాత జర్మనీలో క్రిస్మస్ మార్కెట్లన్నీ తిరిగి తెరిచారు అయితే ఇప్పుడంతా ఆందోళన చెందుతుంది ఆరోగ్యం గురించి కాదు పెరిగిన బిల్లుల చెల్లింపుల గురించి రష్యా పుతిన్ వల్ల జరిగింది మేము అనుభవిస్తున్నాం ఈ దేశం రష్యా ఇంధనంపై ఎక్కువగా ఆధారపడింది శీతాకాలం కోసం ఏదోలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కానీ ఇప్పుడు ప్రజలు దాన్ని కొనుగోలు చేసే పరిస్థితిని ప్రభుత్వమే కల్పించాల్సింది ప్రభుత్వం ఇళ్ళు చిన్న వ్యాపారాల డిసెంబర్ నెల గ్యాస్ బిల్లులను భరిస్తోంది జాన్యువరి నుంచి గ్యాస్ విద్యుత్ ధరలపై నిర్ణయం తీసుకోనుంది మంత్రులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించారు ప్రజల్లో చాలామందికి మూడు వందల యూరోల బిల్లు మినహాయింపు లభించింది ఇందుకోసం ప్రభుత్వం మూడు వందల బిలియన్ యూరోలు ఖర్చు చేస్తోంది గ్యాస్ ఇంకా రాలేదు వచ్చాక ఎంత ఉంటుందో చూడాలి ప్రభుత్వం మాకు సాయం చేయడంలో విఫలమవుతోంది త్వరలోనే సాయం అందుతుందని చెబుతున్నారు కానీ అలా ఏం జరగడం లేదు ఇలాంటి వాటితో జర్మనీ ఛాన్సలర్ ఉలాఫ్ షోల్స్ సొంత దేశంలో ప్రజాదరణను పెంచుకోవచ్చు కానీ పొరుగును ఉన్న యూరోపియన్ దేశాలను ఆయన వ్యయ ప్రణాళికలు ఆకట్టుకోలేకపోయాయి యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా గ్యాస్ ధర పరిమితి కోసం పిలుపునిస్తే దాన్ని షోల్స్ ప్రతిఘటించారు ఆయన జర్మనీకే మొదటి ప్రాధాన్యమిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఇది పూర్తి భిన్నం అనిపిస్తోంది ఇది యూరోప్ను స్థిరీకరించడం గురించి అందులో జర్మనీ కూడా కీలక నిర్ణయకర్త ప్రపంచం కొత్తగా విడిపోతుండటాన్ని మేం చూస్తున్నాం ఆర్థిక కేంద్రాలను తరలించారు అమెరికా చైనాను చూడండి యూరోప్ ఆ స్థానాన్ని పదులుపరుచుకోవాలి దానికి మనం కట్టుబడి ఉండాలి ఆర్థిక సాయం అందినప్పటికీ వ్యాపారాలు గృహాలకు అధిక బిల్లులు చెల్లించాల్సి వస్తోంది జర్మనీ ఇప్పుడు ఇంధన సరఫరాలను సంరక్షించుకోవాల్సి ఉంది ఖర్చులు పెంచే క్రిస్మస్ సీజన్ ఇప్పుడిప్పుడే మొదలైంది అయితే చాలామంది ఇప్పటికే ఖర్చులు తగ్గించుకుంటున్నారు ఐసిస్ ఓటమి పాలైన నాలుగేళ్ల తర్వాత కూడా వేల మంది అనుమానిత సభ్యులు ఇప్పటికీ ఉత్తర సిరియాలోని నిర్బంధ కేంద్రాల్లో ఉండిపోయారు వీరు సిరియాలో ఉండలేక సొంత దేశానికి వెళ్లలేక నిర్బంధ శిబిరాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఈ కేంద్రాల్లో ఉన్నవారిని వారి స్వదేశాలు దేశంలోకి అనుమతించకపోతే వారి నుంచి ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పుంచుందని అమెరికా నేతృత్వ సంకీర్ణం చెబుతోంది ఈ నిర్బంధ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అరుదుగా లభించే అనుమతి బీబీసీ ప్రతినిధి నఫీజే కోహ్నవాడ్కి లభించింది అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ కూటమితో కలిసి ప్రపంచ దేశాలు పట్టించుకొని ఓ సముదాయం దగ్గరికి వచ్చాం ఇది ఉత్తర సిరియాలోని ఐరోజ్ క్యాంప్ ఐసిస్ గ్రూప్ సభ్యుల బంధువులు కొందరు అయోమయంలో ఉన్నారు వారి దేశాలు వారిని పట్టించుకోవడం లేదు ఐసిస్ మిలిటెంట్ ను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేసిన తన కూతుర్ని రక్షించడానికి ఇక్కడికొచ్చారు ఖదీజా ఆమె ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి ఎందుకు వెళ్లిపోలేదని ఆమెను అడిగాను మరో దారి లేదు దారిలేదు నుంచి వెళ్లాలంటే చాలా డబ్బులు కావాలి అంత డబ్బు మా దగ్గర లేక ఇక్కడెలా చిక్కుపోయాం ఇది వాస్తవమని నిరూపించడం కష్టమేనని క్యాంప్ అధికారులు బీబీసీతో చెప్పారు ఉత్తర సిరియా అంతటా ఇటువంటి శిబిరాల్లో లక్షల మంది మహిళలు పురుషులు చిన్నారులు ఇరుక్కుపోయారు వారి భవిష్యత్ ఏంటి అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది వీరిని తిరిగి దేశంలోకి అనుమతించేందుకు చాలా దేశాలు సిద్ధంగా లేవు అమెరికా నేతృత్వ సంకీర్ణ కూటమి మాత్రం రానున్న పరిణామాలపై హెచ్చరిస్తోంది మార్పు లేదు ఇప్పటికీ అక్కడ చాలా మంది దుర్మార్గులున్నారు కాబట్టి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని పరిష్కరించకపోతే తర్వాత తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు అల్హోరీ డిటెన్షన్ సెంటర్లో ఈ యువతకు తమలోని అతివాద భావజాలాన్ని వదిలి బయట ప్రపంచంలో బతికేందుకు సాయపడుతున్నారు నేను చేరలేదు ఇక్కడికి వచ్చినప్పుడు నా వయసు పదేళ్లు అప్పటికి నాకు సిరియా అంటే ఏంటో ఎక్కడుందో కూడా తెలియదు ఆసిమ్ను ఆయన అన్న ట్యునీషియా నుంచి సిరియాకు తీసుకొచ్చారు ఆయన ఐసిస్ మిలిటెంట్ నన్ను బయటకు పంపించాలి అలాగే దోషులను జైల్లో పెట్టాలి నేను డాక్టరో లేదా ఇంజనీరో అయ్యే అవకాశం ఎలాగో కోల్పోయాను ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నా బంధువులు చేసిన తప్పులకు ఆసిం వంటి కుర్రాళ్లు మూల్యం చెల్లిస్తున్నారు అంతర్జాతీయ సమాజం వారిని విస్మరించింది వారిలో తిరిగి తమ స్వదేశాలకు వెళతామన్న చీరు ఆశ కూడా ఇప్పుడు మసకబారింది తమిళనాడు ప్రభుత్వం చెన్నై మెరీనా బీచ్లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా వుడెన్ ర్యాంప్ను నిర్మించింది ఇప్పటివరకు వీల్ చైర్లో ఉండేవాళ్లు బీచ్లోనే ఇసుక దాటుకుని సముద్రపు నీటి వరకు చేరుకోవడానికి చాలా కష్టంగా ఉండేది అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు కూడా ఇసుక తిన్నెల్లోకి వచ్చి విహరించేందుకు అవకాశం దక్కింది డిసెంబర్ మూడున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బీబీసీ అందిస్తోన్న కథనం నేను ఇరవై రెండేళ్ల క్రితం ఇక్కడ నడిచాను ఆ తర్వాత ఇంకెప్పుడు ఇక్కడికి రాలేనని అనుకున్నా ఈ కొత్త సదుపాయం వలన నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది గాలిని నేను పీలుస్తున్నా ఇది అసలు జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు సముద్రపు నీటిలో నా పాదాలను తడపాలనుంది దానికోసం కూడా ఏదైనా ఏర్పాటు ఉంటే చాలా బాగుంటుంది ఇదే సదుపాయం బీసెంట్ నగర్ బీచ్లో కూడా ఉండాలని కోరుకుంటున్నా కేవలం బీచ్లు మాత్రమే కాదు అన్ని ప్రదేశాలు వెళ్లేందుకు సులభంగా ఉండాలి అప్పుడే ఇళ్లకు పరిమితమైన వికలాంగులు బయటకు రాగలరు ఇప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా రావాలి ప్రభుత్వం వాళ్లకు సాయం అందించాలి నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంతో ఏడుపోస్తోంది చెన్నై మెరీనా బీచ్లో ఇది వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ర్యాంపు బీచ్లో ఇసుకను దాటుకుని నీటి అలల వరకు చేరుకునేలా ఈ ర్యాంపుని ఏర్పాటు చేశారు ఈ వుడెన్ పొడవు ఉంది మీటర్ల దీని నిర్మాణానికి కోటి లక్షల రూపాయలు ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉండేది నా భర్తతో కలిసి ఇక్కడికి వచ్చేదాన్ని పెళ్లికి ముందు మా నాన్నతో కలిసి వచ్చేదాన్ని కానీ ఎప్పుడూ నీటి వరకు వెళ్ళలేదు ఇసుకలో నడవలేను కాబట్టి సగంలోనే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని దగ్గరలో ఉన్న వేరే వాటిని చూసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు ఈ ర్యాంప్ నాకు చాలా ఇస్తోంది వీల్ చైర్ కారణంగా నేను ఇంత దూరం నడవలేను అందుకే ఇది బాగుంది ఇక్కడికి చాలా మంది వికలాంగులు వస్తారు కొద్దిగా నడవగలిగే వాళ్ళు కూడా నీటి వరకు వెళ్ళలేకపోవచ్చు అసలు నడవలేని వారు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నీటి వరకు వెళ్ళగలిగేలా ఏవైనా ప్రత్యేక పరికరాలు అందిస్తే బాగుంటుంది ఇంద వాళ్ళు దీన్ని పర్మినెంట్ ర్యాంప్గా చెబుతున్నారు అదే నిజమైతే చాలా బాగుంటుంది వికలాంగులు నడిచేందుకు ఇబ్బంది పడే వృద్ధులు ఈ ర్యాంపుని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది వీళ్ళు కాకుండా ఇతరులెవరూ ఈ ర్యాంపుని వాడొద్దని స్పీకర్లలో చెబుతున్నారు నాలో ఇంకొంచెం శక్తి మిగిలే ఉంది అందుకే ఈ వయసులో కూడా ఇక్కడికి వచ్చాను నా తోటి వయసున్న వాళ్లకు ఇది కష్టమే కానీ నేను ఇక్కడికి రావాలి అనుకున్నాను అంతే నార్మల్ భయం నడిపో ఇంట్లో బోర్ కొడుతోంది అందుకే మా ఆయన బండి మీద ఇక్కడికి వచ్చాను ఇంత దూరం రాగలనని ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మామూలుగానైతే బీచ్ ఎంట్రన్స్ లోనే ఇసుకలో కూర్చుని వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు ఇక్కడి వరకు రాగలిగాను చాలా సంతోషంగా ఉంది ప్రపంచ ఫుట్బాల్ కప్లో ఫ్రెంచ్ మహిళ స్టెఫెన్ ఫ్రెపాట్ తొలి మహిళా రెఫరీగా బాధ్యతలు తీసుకోవడం చరిత్రలో మరిచిపోలేని క్షణంగా నిలిచింది జర్మనీ కోస్టారికా తలపడిన మ్యాచ్లో ముగ్గురు సభ్యుల బృందానికి నాయకత్వం వహించారామే ఆ మ్యాచ్లో జర్మనీ గెలిచినా నాకౌట్కు అర్హత సాధించలేదు అయితే మ్యాచ్కు ముందు స్టెఫెన్ ఫ్రెపాట్తో మాట్లాడారు బీబీసీ ప్రతినిధి లారా స్కాట్ ఇంకా ఆమె ఏమన్నారు ఈ కథనంలో చూద్దాం ఫుట్బాల్ వరల్డ్ కప్ లో తొలి మహిళా రిఫరీగా ఫ్రెంచ్ మహిళా స్టీఫెన్ ఆల్ ఫీమేల్ ఆన్ ఫీల్డ్ రిఫరయింగ్ టీంలో భాగంగా పురుషుల ఫుట్బాల్ వరల్డ్ కప్ లో తొలి మహిళా రిఫరీగా ఫ్రెంచ్ మహిళా స్టీఫెన్ ప్రఫాట్ బాధ్యతలు నిర్వహించారు పురుషుల ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచనలో ఇదొక కీలకమైన ముందడుగు తాను సిద్ధంగా ఉన్నానని టోర్నమెంట్కు ముందు ఆమె బీబీసీతో చెప్పారు ఫుట్బాల్ మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని క్రీడా పోటీల్లో పురుషుల ప్రపంచ కప్ లకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అంచనాలు ఎక్కువగానే ఉంటాయి ఒత్తిడి కూడా ఉంటూ ఉంటుంది మ్యాచ్ల్లో కూడా ఉత్కంఠ ఉంటుంది మీరు మహిళైతే మీపై ఆ ఒత్తిడి కాస్త ఎక్కువే మహిళల హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందనే అపవాదం ఎదుర్కొంటున్న దేశం ఆతిథ్యం ఇస్తున్న టోర్నమెంట్లో ఈ ముందడుగుపై ఆమె ఎంత సౌకర్యంగా ఉన్నారు ఈ ప్రపంచకప్ను నిర్ణయించింది నేనైతే కాదు వరల్డ్ కప్కు ఎంపికయ్యాక నేను వెళ్లనని ఎలా చెప్పగలరు అక్కడ మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసు అయితే ఈ వరల్డ్ కప్ ఆ మహిళలకు సాయపడుతుందని నేను అనుకుంటున్నాను ప్రఫాట్ చరిత్ర సృష్టించే క్షణాల మీద అందరి దృష్టి ఉంది అది ఆమె రిఫరీంగ్ చేస్తున్న మ్యాచ్ ఎలా నడుస్తుందో అనే ఆసక్తి అయితే కోస్టారికా మీద జర్మనీ గెలిచినప్పటికీ రెండు జట్లు నాకౌట్ అర్హత సాధించలేకపోయాయి మహిళా అధికారుల విషయంలో ముందడుగు పడుతున్నా వారికి అవకాశాల విషయంలో వాతావరణం అంత అనుకూలంగా కనిపించడం లేదు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు మహిళా రిఫరీలకు అవకాశం దక్కలేదు ప్రీమియర్ లీగ్ మధ్యలో ఏదో నామమాత్రంగా మహిళలను ప్రోత్సహించామని చెప్పుకోవడం నాకిష్టం లేదు వాళ్ళు సమర్థులై ఉండాలి బహుశా ఇప్పుడంతా సామర్థ్యం ఉన్న అమ్మాయిలే వస్తున్నారు కాబట్టి ఓ ఐదేళ్ల పాటు దీనిని పరిశీలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను రిఫరింగ్లో చాలా రోజుల నుంచి మహిళలు తక్కువగా కనిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ ప్రతినిధిగా ఈమె ఈ వేదిక మధ్యలో ఉన్నారు ఈ మధ్య సిలికాన్ విగ్రహాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నిజానికి మనుషులేమో అని అనిపించేలా ఉండడమే ఈ విగ్రహాల ప్రత్యేకత అలాంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు బెలెంగుళూరుకు చెందిన శ్రీధర్మూర్తి వారసత్వంగా వచ్చిన శిల్పకళకు ఆధునికతను అదితే అది పాపులర్ అయిందని అంటున్నారు ఆయన ఇంకా ఆయన ఏమంటున్నారు బీబీసీ ప్రతినిధులు తులసి ప్రసాద్ రెడ్డి సన్నీ పోలా అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం నిజంగా ప్రాణం ఉన్న మనుషులేనేమో అని అనిపించేలా ఉన్న ఈ విగ్రహాలను తయారు చేసింది బెంగళూరుకు చెందిన శ్రీధర్మూర్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈయన యశ్వంతపురాలో వీటిని తయారు చేస్తున్నారు వారసత్వంగా వచ్చిన శిల్పకళకు ఆధునికతను అద్ది పాపులర్ అయ్యారు శ్రీధర్మూర్తి మా ముత్తాత నుంచి మా తాత శిల్పకళ నేర్చుకున్నారు ఆయన నుంచి మా నాన్న వుడెన్ కార్వింగ్ వర్క్ సిల్వర్ ఎంబోజింగ్ వర్క్ నేర్చుకున్నారు ఆ తర్వాత మెటల్ కాస్టింగ్ క్లే మోడలింగ్ ఆలయ శిల్పాలు చెక్కడం నేర్చుకున్నారు నేను మా నాన్న నుండి శిల్పకళ నేర్చుకున్నాను కర్ణాటకలో స్థిరపడిన శ్రీనివాసగుప్త అనే తెలుగు వ్యాపారవేత్త చనిపోయిన తన భార్యకు గుర్తుగా ఆమె విగ్రహాన్ని శ్రీధర్మూర్తితో తయారు చేయించుకున్నారు ఇరవైలో ఆమె ప్రతిమతోనే శ్రీనివాసగుప్త గృహప్రవేశం చేశారు శ్రీధర్మూర్తి చేసిన రెండో విగ్రహమిది రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్కు చెందిన ఆవుల ఫణి అనే యువకుడు తన చెల్లెలికి పెళ్లి కానుకగా చనిపోయిన తమ తండ్రి ప్రతిరూపాన్ని ఇచ్చారు ఆ ప్రతిరూపంతోనే చెల్లెలికి కన్యాదానం చేయించి తల్లి కోరిక నెరవేర్చారు ఈ రెండు వీడియోలు వైరల్ అయ్యాయి ఆలయాల్లో ఆలయ గోపురాలపై పెట్టే విగ్రహాలను శ్రీధర్మూర్తి తండ్రి తయారు చేస్తే ఆయన సిలికాన్ శిల్పాలను రూపొందిస్తున్నారు సింగపూర్ అమెరికా లాంటి దేశాల్లో పర్యటించిన ఆయన ఈ శిల్పాల తయారీపై శిక్షణ తీసుకున్నారు మొదటి విగ్రహాన్ని ఆయన ఒక మార్వాడీ కుటుంబం కోసం చేశారు మా అత్త మాతోనే ఉందనిపిస్తుంది ఈ విగ్రహాన్ని చూసేందుకు మా బంధువులు వస్తూ ఉంటారు విగ్రహాన్ని చూసి చాలా ఆనందపడతారు విగ్రహం అచ్చం మా అత్తలాగే ఉందని చెబుతారు మొదట మట్టితో రూపాన్ని తయారు చేస్తారు దాని నుంచి బాడీని ఫైబర్తో సిద్ధం చేస్తారు తరువాత మనిషి ఆకారం వచ్చేలా సిలికాన్తో కాస్టింగ్ చేస్తారు అనంతరం నిజమైన జుట్టు కాస్ట్యూమ్స్ వేస్తారు ఇలా విగ్రహం తయారవుతుంది క్లే మోడల్ పూర్తయిన తరువాత మనిషి ముఖానికి సంబంధించిన చర్మం రంగు ముడతలు కళ్ళ వివరాలతో పాటు అవసరమైన అన్నింటినీ జత చేస్తాం అన్నింటినీ చాలా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తాం క్లే మోడల్ ను కస్టమర్లకు చూపిస్తామని వారికి అది అన్ని విధాలా నచ్చితే సిలికాన్ విగ్రహం తయారు చేస్తానని శ్రీధర్మూర్తి చెప్పారు సిలికాన్ మోడల్ అచ్చిపోయడానికి మూడు నాలుగు నెలలు పడుతుంది క్యాస్టింగ్ జుట్టు కుట్టడం విగ్రహానికి రంగు వేయడం లాంటి వాటికి చాలా టైం పడుతుంది చివర్లో సిలికాన్ మోడల్ కు తుది సవరణలు చేస్తాం తర్వాత వాటికి బట్టలు వేసి క్లయింట్ కు అందిస్తాం శిల్పాల తయారీలో శ్రీధర్మూర్తికి ఆయన భార్య సురిత సహకరిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళల విగ్రహాల కాస్ట్యూమ్స్ మేకప్ కు సంబంధించిన విషయాలు ఆమె చూసుకుంటారు విగ్రహం తయారయ్యాక దానిని క్లీన్ చేస్తాం ఆ తర్వాత దుస్తులు వేస్తాం అనంతరం నిజమైన మనిషికి చేసినట్లే మేకప్ చేస్తాం వారి రంగుకు తగినట్లుగా ఉండే మేకప్ వాడతాం ఆభరణాలు వేసిన తర్వాత టచ్అప్ చేస్తాం విగ్రహం తయారయ్యాక దానిని క్లీన్ చేస్తాం తర్వాత దుస్తులు వేస్తాం ఆ తర్వాత నిజమైన మనిషికి చేసినట్లే మేకప్ చేస్తాం వారి రంగుకు తగినట్టుగా ఉండే మేకప్ వాడతాం ఆభరణాలు వేసిన తర్వాత టచ్అప్ చేస్తాం ఒక శిల్పం డెలివరీకి కనీసం రెండేళ్లు పడుతోంది ఒక్కో శిల్పానికి దాని ప్రత్యేకతను బట్టి ఎనిమిది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు చార్జ్ చేస్తారు ఇప్పటికీ కార్టూన్ టైం నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం ఆ తర్వాత తమ వ్యాఖ్యలకు చింతిస్తున్నామంటూ చెప్పడంపై బీబీసీ కార్టూనేసి కీర్తి శ్రీకింటో చూద్దాం